నమస్తే అండి, అందరికీ నా ఛానల్కి స్వాగతం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ సెక్రటరీ, అనలిస్టు, జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, సీనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, అకౌంటెంటు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలక్షన్ ప్రాసెస్, వేకెన్సీ డీటెయిల్స్, శాలరీ తదితర వివరాలన్నీ తెలుసుకుందాము. ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేటు 15/11/2019, చివరి తేదీ 16/12/2019. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ 15/11/2019 రిలీజ్ అయింది. ఇక్కడ అసిస్టెంట్ సెక్రటరీ, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ ఐటీ, తర్వాత అనలిస్ట్ ఐటీ, జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, ఈ పోస్టులకు ఏంటంటే కొంచెం క్వాలిఫికేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వీటి గురించి నేను ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. సీనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, అకౌంటెంటు, జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంటు, ఈ పోస్టులకి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి ఈ పోస్టుల గురించి నేను డిస్కస్ చేస్తాను. సీనియర్ అసిస్టెంట్ పోస్టుకి లెవెల్ 4 ఆఫ్ 7th సిపిసి ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే 5200 నుంచి 20200 వరకు ఉంటుంది. దాంతోపాటుగా జీపీ 2400 రూపాయలు ఉంటుంది. ఇవి గ్రూప్ సి పోస్టుల కిందకు వస్తాయి. దీనికి అప్లై చేసుకోవడానికి మాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. ఇందులో ఎస్సీ వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 4 వేకెన్సీస్, తర్వాత ఓబీసీ వాళ్ళకి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 26, మొత్తం 60 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో పీడబ్ల్యూడీడీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ కూడా 7th సిపిసి ప్రకారమే శాలరీ వస్తుంది. ఇది కూడా గ్రూప్ సి వేకెన్సీస్ కిందకు వస్తాయి. ఇది ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి మాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. దీనికి కూడా ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 13, మొత్తం 25 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంటెంట్ ఈ పోస్ట్ కూడా సేమ్ శాలరీ ఉంటుంది. దీనికి మాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్. ఇందులో ఎస్సీ వాళ్ళకి పోస్టు లేవు, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2, మొత్తం 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంటు, ఇది కూడా లెవెల్ 2 ఆఫ్ 7th సిపిసి కిందకు వస్తుంది. దీనికి శాలరీ 5200 నుంచి 20200 వరకు వస్తుంది. దాంతోపాటుగా జీపీ 1900 వస్తుంది. ఇది కూడా గ్రూప్ సి వేకెన్సీస్ కిందకు వస్తాయి. దీనికి మాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 15, ఓబీసీ వాళ్ళకి 54, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 85, మొత్తం 204 పోస్టులు ఉన్నాయి. ఇందులో పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 కేటాయించారు. అలాగే జూనియర్ అకౌంటెంట్కి ఇది కూడా లెవెల్ 2 ఆఫ్ 7th సిపిసి కిందకు వస్తుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 27 ఇయర్స్. అందులో ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 8, మొత్తం 19 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూబీడీ వాళ్ళకి ఒక వేకెన్సీ కేటాయించారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేటు 15/11/2019 నుంచి 16/12/2019 వరకు జరుగుతుంది. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే సీనియర్ అసిస్టెంట్కి ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా టైపింగ్ తెలిసి ఉండాలి, 40 వర్డ్స్ పర్ మినిట్. దాని తర్వాత కంప్యూటర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే విండోస్, ఎంఎస్ ఆఫీస్, .NET, హ్యాండ్లింగ్ ఆఫ్ లార్జ్ డేటాబేస్, ఇంటర్నెట్, HTML, వెబ్ పేజ్ డిజైన్, వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఏదైనా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత డిక్టేషను 10 నిమిషాలు ఎట్ 80 వర్డ్స్ పర్ మినిట్ చేయగలగాలి. అలాగే ట్రాన్స్క్రిప్షను 50 MTS ఇంగ్లీష్లో, అలాగే 65 MTS హిందీలో కంప్యూటర్ మీద చేయగలగాలి. తర్వాత అకౌంటెంట్ పోస్ట్కి ఏదైనా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఇక్కడ బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా దీనికి జూనియర్ అసిస్టెంట్గా కానీ అకౌంటెంట్గా కానీ ఎల్డీసీకి కానీ 3 సంవత్సరాల అనుభవం అడుగుతున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి 12th క్లాసు లేదా దాని సమానమైన అర్హత ఉండాలి. టైపింగ్ స్పీడు 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో చేయగలగాలి, లేదా హిందీలో అయితే కంప్యూటర్ మీద 30 వర్డ్స్ పర్ మినిట్ చేయగలగాలి. జూనియర్ అకౌంటెంట్కి
ఏదైనా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అంటే బీకామ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఉమెన్ కి అయితే 10 సంవత్సరాలు వయసు రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు ఏంటంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గ్రూప్ ఏ పోస్టులకి అయితేనేమో 1500 రూపాయలు అప్లికేషన్ ఫీజు, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులకి 800 రూపాయలు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ అలాగే రెగ్యులర్ సిబిసి ఎంప్లాయీస్కి అయితే ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది అసిస్టెంట్ సెక్రటరీకి, తర్వాత అసిస్టెంట్ సెక్రటరీ ఐటీకి ఎగ్జామినేషన్ ప్యాటర్ను, తర్వాత ఎనలిస్ట్ ఐటీకి, తర్వాత జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి, తర్వాత సీనియర్ అసిస్టెంట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ నాలెడ్జ్, తర్వాత కరెంట్ అఫైర్స్ మీద, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద, తర్వాత జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డొమైన్ నాలెడ్జ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో అది 200 మార్కులకు ఉంటుంది. సో మొత్తం 100+200 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2.5 అవర్స్. స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు స్టేజ్ 2లో. టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ టైపింగ్ టెస్ట్ మొత్తం 10 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. స్టేజ్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది ఎగ్జామినేషన్లో ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీషు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ ఉంటాయి. సో మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2 గంటల ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. అలాగే స్టేజ్ 2 ఎగ్జామ్ ఏంటంటే డిక్టేషన్ ఉంటుంది, 10 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జాము. 80 వర్డ్స్ పర్ మినిట్ చేయగలగాలి. అలాగే ట్రాన్స్క్రిప్షన్లో అయితే ఇంగ్లీష్లో అయితే 50 MTS ఉంటుంది, హిందీలో అయితే 65 MTS ఉంటుంది. ఇది కూడా 2 గంటల ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఉంటుంది. అకౌంటెంట్ పోస్ట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీషు, ఇది కూడా మొత్తం 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డొమైన్ నాలెడ్జ్ అండ్ అసెస్మెంట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 2.5 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. దీనికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇది. సో ఇందులో కూడా మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, 2 అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషను. దీనికి స్టేజ్ 2 కండక్ట్ చేస్తారు. ఏంటంటే టైపింగ్ టెస్ట్ ఉంటుంది, అది కూడా 10 మినిట్స్కి ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ పోస్ట్కి కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్ సెలెక్షన్ చేస్తారు. ఇది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత డొమైన్ నాలెడ్జ్ అండ్ అసెస్మెంట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. సో మొత్తం 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. టైం డ్యూరేషన్ 2 అవర్స్ ఉంటుంది. సో సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి స్కిల్ టెస్ట్ కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి చివరి తేదీలోపు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఇది. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా చివరి తేదీలోపు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.